బలమునిదుల కలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు ఆ సతికి పుట్టే గర్భ సంకర్షణంబున సంకర్షణుండనడి గనుడుసుతుడు అంటారు భాగవతంలో. గర్భ సంకర్షణం చేత సంకర్షణుడన్న పేరుతో బలరాముడై పుట్టాడు. పుట్టి నాగలితో భూమినంతటిని లాగేయగలిగినంతటి బలం, ఎందుకని ఆదిశేషుడి బలం. ఆ ఆదిశేషుడు బలరాముడిగా వచ్చి నిరంతరం కృష్ణుడిని రక్షించుకుంటాడు. అందుకే రుక్మిణీ కళ్యాణ సందర్భంలో ఆ వచ్చినటువంటి అగ్నిజ్యోతనుడు అన్న బ్రాహ్మణుడు ఒక మాట అన్నాడు. ఆ రుక్మిణీదేవి ఇచ్చినటువంటి సందేశాన్ని చెప్పి చదివి వినిపించాడు. వెంటనే బయలుదేరి వచ్చేసేయండి అన్నాడు. తగు నీ చక్రి విదర్భరాజు సతకం తద్యంబు వైదర్భ్యం, నీకు ఆమె తగుతుంది ఆమె నీకు తగును, కాబట్టి ఇంకా ఆలస్యం చేస్తావు ఎందుకు, మా ఉపాధ్యాయుల యాన పెండ్లి ఎదురు తప్పదు జప్యములేల నీవు నీ తోయము వారి కూడుకొని తోయరుహారణ తెత్తుకాని విచ్చేయుము శక్తుల నురుము చేయుము శుభంబు చేయుము ఇలన్నాడు. అనేటప్పటికి ఇదిగో వచ్చేస్తున్నాను అన్నాడు. దారుకుణ్ణి పిలిచాడు, రథం పొంచమన్నాడు, రథం ఎక్కించాడు, వెళ్ళిపోయాడు కుండినపురానికి. బలరాముడికి తెలిసింది, అయ్య బాబోయ్ తమ్ముడు ఒక్కడూ వెళ్ళిపోయాట, అక్కడ జరాసంధుడు ఉన్నాడు, శిశుపాలుడు ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి తమ్ముడిని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని యాదవ సైన్యాన్ని అంతటినీ తీసుకుని తమ్ముడు రక్షణ కోసం వెళ్ళాడు. అంటే అన్నగారిగా ఉండి ఎప్పుడూ తమ్ముడుగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క సంరక్షణమునందు పరిపూర్ణ అవతారమైనా సరే అమ్మో నా తమ్ముడు, అమ్మో నా తమ్ముడు, అమ్మో నా తమ్ముడు అని అలా తమ్ముడి మీద పరమ ప్రేమతో కాపాడుకున్నాడు. అంటే వహిస్తున్నాడు లోపల ప్రేమతో, భగవంతుణ్ణి ఎప్పుడూ భరిస్తూ ఉంటాడు, ఆయన గురించే సతతము చింతిస్తాడు. అది వాహనంగా పైకి చూపిస్తే శేషుడి యొక్క వాహనం. ఒకసారి ఇంకొక ఆశ్చర్యం చేశాడు, తన శరీరాన్ని అంతటినీ కూడా త్యాగం చేసేయడానికి సిద్ధపడ్డాడు. దేనికోసం, లోకోపకారం కోసం ఫణంగా పెట్టేశాడు శరీరాన్ని. త్రిపురాసుర సంహారం చేయవలసి వచ్చింది. వాళ్ళు మూడు పురములకు అధినేతలు, ముగ్గురు రాక్షసులు. వాళ్ళు వరం అడిగారు బ్రహ్మగారిని, మూడు పురములు తయారు కావాలి, అవి ఎప్పుడు నిలబడకూడదు, ఎప్పుడు తిరుగుతూ ఉండాలి, ఒకటి బంగారముతో ఒకటి వెండితో ఒకటి ఇనుముతో తయారు కావాలి, అవి అలా తిరిగి 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 కొన్ని వేల సంవత్సరముల తర్వాత ఒక్కరోజు మాత్రమే మధ్యాహ్నం వేళలో ఒక సరళ రేఖలోకి రావాలి. అలా సరళ రేఖలోకి వచ్చి కొంచెం సేపు ఉంటాయి, అప్పుడు పుష్కలావత్త మేఘములు కురుస్తూ ఉండాలి. ఈ ఇత పూర్వం ఎప్పుడూ లేనటువంటి రథమిక్కి దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఇత పూర్వం సృష్టిలో లేని ధనస్సు పట్టుకుని, ఇంతట పూర్వం సృష్టిలో లేని వింటినారి కట్టి, ఇత పూర్వం సృష్టిలో లేని బాణం పట్టుకుని, ఆయన కానీ ఆ బాణాన్ని ఆ సమయంలో ఆ క్షణంలోనే విడిచిపెడితే మూడు పురములు దగ్ధమై మరణిస్తాం, లేకపోతే మమ్మల్ని మళ్ళీ 1000 సంవత్సరములు దాటే వరకు ఎవడు తప్పకూడదన్నాడు. తధాస్తు అన్నాడు బ్రహ్మగారు. వాళ్ళ ఆగడాలు పెరిగిపోయి దేవతలందరూ దేవతా సార్వభౌముడు కనుక పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా శివ, నువ్వు తప్ప ఎవరు నిర్జిస్తారు, కాబట్టి బయలుదేరి త్రిపురాసుర సంహారం చేయి అన్నారు. ఇత పూర్వం సృష్టిలో లేని రథం కావాలి, అందుకని ఈ భూమిని అంతటినీ రథం చేసుకున్నాడు. ఈ భూమిని లాగడానికి గుర్రాలు కావాలి, వేదాలు గుర్రాలు చేసుకున్నాడు. వీటిని నడపడానికి కొరడా కావాలి, ప్రణవాన్ని కొరడాగా చేసుకున్నాడు. మేరు పర్వతాన్ని తీసుకొచ్చి ధనస్సుగా చేసుకున్నాడు. దానికి వింటినారి కావాలి, ఆదిశేషుణ్ణి తీసుకొచ్చి వింటినారి చేసుకున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు, నన్ను వింటినారిగా వాడుకో, లోకహితం కోసం త్రిపురాసన సంహారంలో నన్ను వింటినారిగా వాడుకోమంటే పైన కింద కట్టేసి మేరు పర్వతం అనబడేటటువంటి పెద్ద ధనస్సు కట్టాడు. నారాయణుణ్ణి బాణం చేశాడు, దాన్ని తీసుకొచ్చి కాలాగ్ని అనబడేటటువంటి విషంలో మునుకు ముంచి ఆ పాముకి తొడిగి బాణాన్ని లాగుతున్నాడు. అక్కడ ఒక చమత్కారం జరిగింది అన్నారు భీమఖండం. అందరం వరకు నెల్లూరులో అవే కదా ప్రసంగాలు. అక్కడ ఒక చమత్కారం జరిగిందన్నారు. ఎందుకని, ఒక్క రాముడు లక్ష్మణుడు లేకపోతే ఏదో కృష్ణ పరమాత్మ బలరాముడుగా ఉన్నప్పుడే కాదు, అన్నదమ్ములు ఆదిశేషుడు శ్రీమన్నారాయణుడు అన్నదమ్ములుగా ఇంకొక అవతారంలో కూడా ఉన్నారు. ఎప్పుడు అంటే ఒకనకొకప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చాడు అదితి కశ్యపులకి. అదితి సేవిస్తే వరం ఇచ్చాడు. ఎలా, అమ్మా నాకొక వరమి, నేను నీ కడుపున పుడతానమ్మా అని అడిగాడు. రవి మధ్యాహ్నమనంచరింప గ్రహ తారాచంద్రభద్రస్థితిని శ్రావణ ద్వాదశి నాడు శ్రవణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబులన్ భువనాధీశుడు పుట్టె వామనగతిని పుణ్యప్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అన్నారు పోతన గారు. ఆ అదితి కడుపున వామనమూర్తిగా పుట్టాడు, పుట్టివాడిగా పుట్టాడు. అదితి కడుపున పుట్టినవాడు ఈయన, అదే కశ్యప ప్రజాపతి యొక్క భార్య అయిన కద్రువుకి పుట్టినవాడు ఆదిశేషుడు. ఇద్దరికీ తండ్రి ఒకడైతే వీళ్ళిద్దరు ఏమవుతారు, అన్నదమ్ములు అయ్యారు మళ్ళీ ఇంకో అవతారంలో.
కాబట్టి ఆదిశేషుడు, విష్ణువు, అన్నదమ్ములు. ఇప్పుడు ఆవాహనమూర్తే నారాయణమూర్తిగా బాణంగా వచ్చాడు. ఆదిశేషుడు తమ్ముడు, తమ్ముడు విడ్డినారిగా వచ్చాడు. అన్నగారు పైన ఎక్కడో ఉంటాడు. విష్ణులోకం పైన ఉంటుందని కదా చెప్తాం సాధారణంగా. ఓ స్థూల శరీరంతో ఆయన నివాసం చేసి మొరలు వింటే పైకుంఠం పైన ఉంటుంది. ఆదిశేషుడు పాతాళ లోకంలో భూమిని మోస్తూ కిందని ఉంటాడు. ఇంత కింద తమ్ముడు ఉంటాడు, అంత పైన అన్నయ్య ఉంటాడు. ఈయన భూమిని వదిలేసి పైకెక్కాడు. ఆయన చూడవలసిన కార్యాలు మానేసి ఈయన దగ్గరికి రాడు. అనుకోకుండా వీళ్ళిద్దరూ కలుసుకునే అవకాశం వచ్చింది. ఎందుకని, ఒక ధనస్సుకి వింటినారిగా శేషుడు వచ్చాడు, దానికి బాణంగా నారాయణమూర్తి వచ్చారు. ఇప్పుడు ఈ బాణం అక్కడుండి వింటినారి ఇక్కడుంటే పలకరించుకోవడం కుదరదు. దానికి కట్టిన తర్వాత శివుడు ఈ బాణాన్ని తీసి ఈ ఆదిశేషుడి పొట్టకి నొక్కి పెట్టి వెనక్కి లాగాడు. ఆకరణాంతం లాగుతారు బాణాన్ని, అది చివిరి గిరికొచ్చింది. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది శివుడికి. ఏమిటా అని విన్నట్ట, అన్నయ్య బాగున్నావా, అంటే తమ్ముడా బాగున్నావా, ఎన్నాళ్ళైందిరా కలుసుకుని అనుకున్నట్ట. ఎందుకని, ఒకడు విష్ణువు అక్కడ ఉంటాడు, ఒకడు ఆదిశేషుడు కింద ఉంటాడు. వాళ్ళిద్దరు ఇప్పుడు కలుసుకున్నారు త్రిపురాసుర సంహార ఘట్టంలో. బాగున్నావా బాగున్నావా అన్న మాటలు శంకరుడి చెవిలో పడ్డాయిట. అందుకని మళ్ళీ ఇంకొకసారి తమ్ముడిగా వచ్చాడు. ఒకసారా రెండుసార్లా ఇన్ని మాటలు వచ్చాడు. ఆయనకి శివకేశవ భేదం లేదు. అది పరిఢమిల్లినటువంటి భక్తి, అది పరిపూర్ణమైన భక్తి. నేను విష్ణువునకే చెందినవాడు, శివుణ్ణి సేవించను, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడరు భక్తులైన వాళ్ళు. అందుకే ఆయన పరమశివుడు త్రిపురాసుర సంహారం చేస్తే ఆ మేరు అనబడేటటువంటి ధనస్సుకి వింటినారయ్యాడు. అంతేకాదు ఆయనకున్న గొప్పతనం ఏమిటంటే, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పారు, చిదంబరం వెళ్ళి ఆనంద తాండవం చూడరా, శంకరుడిది ప్రదోష వేళలో చేసే తాండవం ఎంత అద్భుతంగా ఉంటుందో అన్నాడు. చిదంబరం కనకసభ, ఆ కనకసభలో తాండవం చేస్తాడు ఆయన. ఆ తాండవం చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక వాద్యం రోహిస్తూ ఉంటారు, దేవతలందరూ కూడా. ఏ వాద్యం రోగించలేని వాళ్ళు ఎవరంటే ఇద్దరే, వ్యాఘ్రపాదుడు, పతంజలి అని ఇద్దరు. పతంజలి ఆదిశేషుడు. ఆదిశేషుడు పాము రూపంలో నిలబడి చూస్తూ ఉంటాడు. ఈ వ్యాఘ్రపాదుడికి వరమిచ్చాడు చిదంబరంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు. ఆయన రోజు పాపం అరణ్యాలకు వెళ్ళి పువ్వులు తెచ్చి సాయంకాలం వేళ పూజ చేస్తే కానీ అన్నం తినడం, ఆయన నిచ్చన్నక్తం చేస్తాడు. అందుకని శంకరుడు చూసి అన్నాడు, ఇలా తిరగడంలో నీ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, నిన్ను వ్యాఘ్రపాదుడిని చేస్తాను, పాదాలు పెద్ద పులి పాదాలు అయిపోతాయి, అడవిలో పరిగెత్తుకుంటూ వెళ్ళి పువ్వులు తెచ్చి నన్ను పూజ చేయి అన్నాడు. కరుణామూర్తి కదూ, అందుకని వ్యాఘ్రపాదుడు ఏమీ చేయడు, తాండవం అలా చూస్తూ ఉంటాడు. అంటే భగవంతుడి తాండవం చూస్తే పెద్ద పులి పాము కూడా సత్వబుద్ధిని పొందుతాయి. ఆదిశేషుడు అలా చూస్తూ ఉంటాడు. ఆదిశేషుడు అలా చూస్తుంటే వినాయకుడు నవ్వాడు పరిహాసంగా. నవ్వితే ఆదిశేషుడికి కోపం వచ్చింది. వినాయకుడు వంక తిరిగి అడిగాడు, ఎందుకు నవ్వావని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, మేమందరం అంటే చేతులు ఉన్నాయి కాబట్టి వాద్యాలను మ్రోగిస్తాం, నువ్వేం చేస్తావు, చేతులా కాళ్ళ నిలబడి తాండవం చూస్తావు, తప్ప నువ్వేం మధ్యలో వాయిస్తావా వీణ వాయిస్తావా, పాపం ఏమీ వాయించలేవు కదా, అందుకని నిన్ను చూస్తే జాలేసి నవ్వాను అన్నాడు. ఆదిశేషుడు అన్నాడు, ఈ సృష్టిలో ఇత పూర్వం ఎవరూ చెప్పని గొప్ప స్తోత్రం చెప్తాను, తలబిరుసుతో కదూ ఈ మాట అన్నావు, దీర్ఘాలు లేకుండా హ్రస్వాక్షరాలతో శివతాండవాన్ని వర్ణిస్తానని వర్ణించాడు ఆదిశేషుడు. అదొక అద్భుతమైన స్తోత్రం. వర్ణించి తాండవంలో నేనేం చేయలేదంటున్నావు కదూ, పరమశివుడి పాదానికి ఒక గొప్ప కడియం అయిపోతాను, అయిపోయి ఆయన పాదాన్ని చుట్టుకుంటాను, చుట్టుకుని ఆయన తాండవం చేస్తుంటే ఆయనతో పాటు కదులుతాను నేను కూడా ఆయన పాదంతో. ఇప్పుడు నేను ఆయన శరీరంలో అంతర్భాగం అయిపోతాను. నీ చేయకపోవడం ఏమిటి, నేను ఆయన శరీరంలో భాగం కాబట్టి జరుగుతున్న తాండవాన్ని వర్ణించే కింద స్థాయిలోకి మీరెడతారు అని ఎగిరి వెళ్ళి శంకరుడి పాదానికి చుట్టుకుంటాడు. అంత ఆదిశేషుడు ఆయన పాదానికి చుట్టుకుంటాడంటే పరమశివ వైభవం ఎలా ఉంటుందో చూడండి. శంకరాచార్యుల వారు ఆ శివ పాదాది కేశా స్తోత్రం అని ఒక అద్భుతమైన స్తోత్రం చేశారు. అందులో ఒక మాట అన్నారు, శంకరుడు తాండవం చేస్తూ చేస్తూ ఈ కాలు ఇలా ఎత్తి ఆపుతాడు ఒక్క క్షణం. ఎందుకు ఆపుతాడంటే అంత వేగంగా తాండవం చేస్తుంటే పాము కదూ పట్టుకుని ఉండలేక జారిపోతుంటాడట ఆదిశేషుడు. ఆ విసురుకి కింద పడిపోతాడేమోనని ఒక్క క్షణం మళ్ళీ శరీరాన్ని కాలుకి బిగించుకోవడానికి ఆదిశేషుడికి అవకాశం ఇద్దామని ఏదో నృత్యంలో ఒకసారి భంగిమ పట్టినట్టు కాలు ఎత్తి అలా పెడతాడట. వెంటనే శేషుడు బాగా బిగుతుగా చుట్టుకుంటాడట, మళ్ళీ నాట్యం చేస్తూ ఉంటాడట. అలా ఆదిశేషుడు ఒకప్పుడు ఆయన పాదానికి అంజే అయ్యాడు. ఒకప్పుడు త్రిపురాసుర సంహారంలో లోకాలకన్నిటికీ అనుగ్రహం చెయ్యడం కోసం
మేరు పర్వతాన్ని శంకరుడు ధనస్సు చేసుకుంటే తాను వింటినారి అయి తన శరీరాన్ని పణంగా పెట్టాడు. ఎంత బాధపడ్డాడో ఆ రోజున. ఆ బాణప్రయోగం చేసేటప్పుడు భీమఖండం జరుగుతుంటే తెలుస్తుంది ఆదిశేషుడు పడిన బాధ ఏమిటో. అంత బాధపడ్డాడు, అంత క్లేశపడ్డాడు. అంటే లోకం కోసం తాను బాధపడ్డానికి సిద్ధపడ్డాడు. త్యాగేనైకే అమృతత్వమానసహు. ఇవన్నీ ఎవరి కోసం చేశాడంటే భగవత్ ప్రీతి కొరకు. ఇంత నేను కష్టపడినా పర్వాలేదు, భగవంతుడు సంతోషించాలి, లోకములన్నీ నిలబడాలి. ఈ త్యాగబుద్ధితో నిలబడి భగవంతుణ్ణి వహించాడు. అందుకని ఆదిశేషుడి మీద వస్తున్నాడు. శేషవాహనం మీద వస్తున్నాడు అంటే మనందరం చూసి అబ్బా 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 ఎన్ని గుణములు కలిగిన వాడరా, మాకు కూడా అటువంటి గుణములు కావాలి, ఈశ్వరా మాకు కూడా మంచి గుణములు మీ అని ప్రార్థన చెయ్యాలి. అందుకు వాహన సేవ చేస్తారు. వాహన సేవ చేయడం అంటే అంత గొప్పది అనడానికి కారణం అదే. వాహనంతో నడిచినంత మాత్రం చేత ఈశ్వర కృప కలుగుతుంది అనడానికి కారణం అదే. కాబట్టి ఒకప్పుడు శరీరాన్ని ఇచ్చాడు, అంతేనా, ఒకప్పుడు పతంజలి అన్న పేరుతో ఆదిశేషుడు అవతార స్వీకారం చేశాడు. అవతార స్వీకారం చేసి యావత్ మనుష్య జాతికి మహోపకారం చేశాడు. మిగిలిన ప్రాణులతో మనుష్యునికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. ఏమిటా భేదం అంటే, మిగిలిన ప్రాణులకు మాట లేదు, కానీ మనుష్యుడికొక్కడికి మాత్రం స్వరపీటిక ఉంది. ఉంది కాబట్టి మాట్లాడగలడు, మాట్లాడగలడు కాబట్టి భగవన్నామని చెప్పి తరించగలడు. ఎంత కష్టంలో ఉన్నవాడి దగ్గరికైనా సరే వెళ్ళి ఓదార్పు వాక్కులు రెండు మాట్లాడి అవతల వాడి మనసు స్వాంతన పొందేటట్టుగా చెయ్యగలడు. కేవలం తన మాటల చేత ఎంతో పుణ్యాన్ని మూటకట్టుకోగలడు. ఇది భగవంతుడు మనుష్యునికి ఒక్కడికే ఇచ్చాడు. ఆ మాట సంస్కారవంతము కావాలి. మాట సంస్కారవంతము కావాలి అంటే వ్యాకరణ శాస్త్రం ఇవ్వాలి మనుష్య జాతికి. అందుకే భగవంతుడు మనుష్య జాతికి ఇచ్చినటువంటి మాట బాగా ఉపయోగించుకునేటట్టుగా చెయ్యడానికి మనందరి కోసమని చెప్పి వ్యాకరణాన్ని ఇచ్చినవాడెవరు అంటే ఆదిశేషుడు పతంజలిగా ఇచ్చాడు. అందుకే మిగిలిన ఏ భాష్యానికి లేని పేరు, ఒక్క పతంజలి భాష్యానికి మాత్రం పాణిని వ్యాకరణానికి ఆయన ఇచ్చిన భాష్యానికి మహాభాష్యము అని పేరు. మూకశంకరులంతటి వాళ్ళు దాన్ని స్తోత్రం చేస్తూ మహాభాష్య వ్యాఖ్యాపటు చెయ్యన మరోపయితివా అన్నారు శ్లోకంలో. మహాభాష్యము అని పేరు దానికి. అందుకని వాక్కుని బాగా నిలబెట్టడానికి మహాభాష్యాన్ని ఇచ్చి మనుష్య జాతికి ఉపకారం చేశాడు. ఒకప్పుడు పతంజలి అన్న పేరుతో ఆదిశేషుడు అవతార స్వీకారం చేశాడు. అవతార స్వీకారం చేసి యావత్ మనుష్య జాతికి మహోపకారం చేశాడు. మిగిలిన ప్రాణులకు మనుష్యునికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. ఏమిటా భేదం అంటే, మిగిలిన ప్రాణులకు మాట లేదు, కానీ మనుష్యుడికొక్కడికి మాత్రం స్వరపీటిక ఉంది. ఉంది కాబట్టి మాట్లాడగలడు, మాట్లాడగలడు కాబట్టి భగవన్నామని చెప్పి తరించగలడు. ఎంత కష్టంలో ఉన్నవాడి దగ్గరికైనా సరే వెళ్ళి ఓదార్పు వాక్కులు రెండు మాట్లాడి అవతల వాడి మనసు స్వాంతన పొందేటట్టుగా చెయ్యగలడు. కేవలం తన మాటల చేత ఎంతో పుణ్యాన్ని మూటకట్టుకోగలడు. ఇది భగవంతుడు మనుష్యునికి ఒక్కడికే ఇచ్చాడు. ఆ మాట సంస్కారవంతము కావాలి. మాట సంస్కారవంతము కావాలి అంటే వ్యాకరణ శాస్త్రం ఇవ్వాలి మనుష్య జాతికి. అందుకే భగవంతుడు మనుష్య జాతికి ఇచ్చినటువంటి మాట బాగా ఉపయోగించుకునేటట్టుగా చెయ్యడానికి మనందరి కోసమని చెప్పి వ్యాకరణాన్ని ఇచ్చినవాడెవరు అంటే ఆదిశేషుడు పతంజలిగా ఇచ్చాడు. అందుకే మిగిలిన ఏ భాష్యానికి లేని పేరు, ఒక్క పతంజలి భాష్యానికి మాత్రం పాణిని వ్యాకరణానికి ఆయన ఇచ్చిన భాష్యానికి మహాభాష్యము అని పేరు. మూకశంకరులంతటి వాళ్ళు దాన్ని స్తోత్రం చేస్తూ మహాభాష్య వ్యాఖ్యాపటు చెయ్యన మరోపయితివా అన్నారు శ్లోకంలో. మహాభాష్యము అని పేరు దానికి. అందుకని వాక్కుని బాగా నిలబెట్టడానికి మహాభాష్యాన్ని ఇచ్చి మనుష్య జాతికి ఉపకారం చేశాడు. భగవంతుడు ఇచ్చినటువంటి రెండవ గొప్ప సాధనం మనస్సు. మనస్సు నిష్కల్మషమైందనుకోండి, మన ఏవ మనుష్యానాం కారణం బద్ధమోక్షయోహు. మనసు మంచిదైందనుకోండి, ఏది చూస్తున్నా అందులో భగవంతుని యొక్క విభూతిని చూడగలుగుతున్నాడు అనుకోండి, మత్ తేజోంశ సంభవం అంటాడు. ఒక చోట ఒక గొప్ప పాట పాడగలిగిన శక్తి ఉంది ఒకరిలో, అది భగవంతుని యొక్క విభూతి. ఒకరు బాగా వీణ వాయించగలరు, అది భగవద్ విభూతి. అసూయ పెంచుకోకుండా వారికి భగవంతుడిచ్చిన గొప్ప విభూతి అని చూడగలగడం
మనస్సు యొక్క పరిణితి. మనస్సు స్వచ్ఛంగా ఉందనుకోండి, ఇంద్రియముల వలన మనస్సు వలన ఏ పాపము కలగదు. ఎవరో ఒక ఆయన అలా చూస్తున్నాడు, ఒక ఆవిడ వంక, మిగిలిన వాళ్ళు చూసిన వాళ్ళు ఏం అలా చూస్తున్నాడు ఆవిడ వంక, ఎంత దుష్టుడు రా వీడు, ఎటువంటి ఆలోచన చేస్తున్నాడో మనసులో అనుకున్నారు. ఆయన మాత్రం ఆవిడ వంక చూస్తున్నప్పుడు, పొద్దున్న నేను మనసులో ఏ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేశానో ఆ కామాక్షి పరదేవత నడిచి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు ఆవిడ. ఎర్రటి చీర కట్టుకుని పాద మంజీరములతో పసుపు రాసుకొని పారాణి పెట్టుకుని ఆ కొప్పులో పువ్వులు పెట్టుకుని ఆ బొట్టు, నా తల్లి కామాక్షి నాకు ఇవాళ దర్శనం ఇవ్వడం కోసమని వచ్చి సభలో కూర్చుందా, నా తల్లి వచ్చిందా అని పరమ సంతోషంతో ఆవిడ వంకే చూస్తూ మనసులో రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాడు. చూడడానికి ఆయన ఒక స్త్రీ వంక చూసినట్టు కనపడచ్చు, కానీ ఆయన మనసు పరమ పవిత్రం కాబట్టి లోపల కామాక్షిని చూశాడు కనుక ఆయన తరించిపోతున్నాడు. అదే మనసు చూడకూడని రీతిలో చూస్తే నశించిపోతున్నాడు. మనసే కారణం, ఆ మనసుని సంస్కరించడం ప్రధానం. కాబట్టి ఆ మనసుని సంస్కరించడానికి యోగశాస్త్రాన్ని ఇచ్చాడు. పతంజలి యోగ భాష్యము అంటారు, రాజయోగము అనేటటువంటి మాట పతంజలి యోగశాస్త్రంలోంచే వచ్చింది. మనసుని ఎలా శుద్ధి చేసుకోవాలో, ఎలా నియంత్రించాలో, ఎలా ప్రాణాయామం చెయ్యాలో, మనసుని ఎలా నిలబెట్టాలో, మనసుని ఎలా భగవంతుడిలో ఐక్యం చెయ్యాలో, దాన్ని ఎలా వెనక్కి తీసుకెళ్లాలో, అంతర్ముఖత్వం ఎలా పొందించాలో, నిజానికి బయట వెతికితే దొరకదు ఆవిడ. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు కళ్ళు మూసి కూర్చుంటే నీ ఇంద్రియములు వెనక్కి వెడితే, మనసు వెనక్కి వెడితే భగవంతుడు ఇక్కడ కనపడతాడు. ఆ వెనక్కి ఎలా నడిపించాలో ఇవన్నీ కూడా మహానుభావుడై ఆదిశేషుడు పతంజలిగా వచ్చి యోగ సూత్ర భాష్యాన్ని ఇచ్చాడు. మూడవ ఉపకారం, భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు, ఇది ఉంది కాబట్టి ధర్మాన్ని ఆచరించగలం. ఇది లేదనుకోండి ఎలా ధర్మం చేస్తాను? ఇది ఉంది కాబట్టి భగవంతుడి గురించి మాట్లాడుతున్నాను, ఇది ఉంది కాబట్టి వాహనాల గురించి మాట్లాడుతున్నాను, ఇది ఉంది కాబట్టి ఓ పూజ చేస్తాను, ఇది ఉంది కాబట్టి మా గురువుగారు కనపడితే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను, మా గురువుగారు కనపడితే పరమ సంతోషంతో కందుల వెంట ఆనంద భాష్పాలు కారుస్తాను, పూజామందిరంలోకో దేవాలయంలోకో వెడితే ఇన్ని పువ్వులు తీసి భగవంతుడి పాదముల మీద వెయ్యగలుగుతున్నాను, ఈ శరీరము లేకపోతే నేను కొత్తగా పుణ్యాన్ని ఎలా చేసుకుంటాను, భగవన్నామం ఎలా చెప్తాను, గురువుగారి పాదాలు ఎలా పట్టుకుంటాను, విషయం ఎలా అధ్యయనం చేస్తాను. ఈ శరీరం పరమోత్కృష్టమైన సాధనం. ఈ శరీరం కాకుండా ఓ కుక్క శరీరంలో ఉన్నాననుకోండి, ఇందులోకి వచ్చి కూర్చుంటానంటే ఒప్పుకుంటారా? అర్థమవుతుందా? రామాయణ భారత భాగవతాలు పనికొస్తాయా? గురువుగారి వల్ల ఉపయోగం ఉంటుందా? శాస్త్రములు నేర్చుకుంటాడా? ఇంత గొప్ప మనుష్య శరీరాన్ని ఇచ్చాడు, ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏ సూత్రములను పాటించాలో, అనారోగ్యం వచ్చినప్పుడు ఎటువంటి ఔషధ సేవనము చేత అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలో, చరకుడు అన్న పేరు, ఆత్రేయుడు అన్న పేరు పతంజలికి ఆదిశేషుడికి చెందుతాయి. చరకుడు అన్న పేరుతో, చరక సంహిత అన్న పేరుతో అసలు ప్రపంచంలో వైద్య శాస్త్రం కన్ను విప్పని రోజులలో అంత గొప్ప వైద్య శాస్త్రాన్ని ఇచ్చినటువంటి ప్రప్రథమ వైద్యుడు లోకంలో ఆదిశేషుడు, పతంజలిగా ఇచ్చాడు. కాబట్టి ఈ మనుష్య జాతికంతటికీ కూడా మూడు రకములైన మహోపకారములను చేశాడు. వాళ్ళ శరీరం నిలబడడానికి వైద్యశాస్త్రం ఇచ్చాడు, మనసుని శుద్ధి చేసుకోవడానికి యోగశాస్త్రం ఇచ్చాడు, అలాగే మహానుభావుడు వాక్కుని సంస్కారవంతం చేసుకోవడానికి వ్యాకరణ భాష్యం ఇచ్చాడు, మూడు ఉపకరణములకు సంబంధించినటువంటి మూడు శాస్త్రములను అందించాడు. అంటే లోకానికి ఉపకారం చెయ్యడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. లోకోపకారము చేయడం అంటే భగవంతుని పూజ చేయడమే, కాబట్టి వాడు భగవంతుణ్ణి వహిస్తున్నాడు అంటే భగవద్ వాహనమైనాడు. శేషవాహనం మీద స్వామి వెడుతున్నాడు అంటే శేషుడి గుణములు గుర్తు రావాలి. భగవంతుడు ఎంత సంతోషించి గుండెలలో ఉన్నవాడు పైకొచ్చి కూర్చుని దర్శనమిస్తున్నాడంటే, ఇన్ని గుణములు ఉన్నవాడరా, ఇన్ని కష్టాలు పడినవాడరా, నా కోసం ఇంత ప్రేమ చూపించినవాడురా, ఇంత నిత్య సత్య ధర్మ రతుడురా, ఇంత ఓర్పు కలిగిన వాడురా, ఈ వాహనం మీద వెడుతుండగా నా పక్కన వచ్చిన, నా వెంట నడిచిన, ఇలా చూసిన, ఇందులో కొన్ని గుణములు నీకు కూడా కలుగుతాయి. తేలికగా భగవద్ విభూతిని పొందడానికి అవకాశం ఏది అంటే వాహన సేవ చేయుట, వాహన సేవలో పాల్గొనుట.
అంత గొప్పగా ఆదిశేషుడు పెదశేషవాహనం అన్న పేరుతో ఇవాళ భగవంతుడిని భరించి వెడుతున్నాడు. నేను మీకు మనవి చేశాను, భగవంతుడు అంటే ఏదో ఒక్క రూపం కాదు, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభే దశ దశప్రకాశి కాక, వెనుక నన్నుయుతానగు విభుతలంతో. అందుకే ఆ శేషవాహనాన్ని అన్ని భగవత్ స్వరూపాలకి వాడుతుంటారు. అంత గొప్పగా ఆదిశేషవాహనాన్ని పరమేశ్వరుడు స్వీకరించి వెడుతుంటే చూసిన వాడెవరో వాడు ధన్యుడు. అందుకే దేవాలయ వ్యవస్థలో ఇప్పటికీ కూడా వాహన మంటపాన్ని కట్టి ఈ వాహనాలన్నిటినీ తీసుకొచ్చి లోపల ఉంచి ఉత్సవాలు వస్తున్నాయంటే వాహనాల్ని మనమే శుభ్రం చేసుకుని అలంకారం చేసుకుని వాహనం మీద భగవంతుడు వెడుతున్నాడంటే ఆయనకి పరమ ప్రీతి కారకం. ఎంత సంతోషిస్తాడో, ఎక్కడైనా వాహన సేవ చేస్తున్నారు అంటే భక్తుల్ని కటాక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. అంత గొప్ప వాహన సేవ, అంత గొప్ప ఆదిశేష వాహనం, దాన్నే తేలిక మాటలో పెదశేష వాహనం అని పిలుస్తారు.